నువ్వు సంపాదించి అప్పులు తీరిస్తే సరిపోతే అదేనేంటి నేను కోరుకునేది? నువ్వు పెళ్లి చేసుకుని హాయిగా పిల్ల జలంతో ఉంటే నీ చూడ తింటే చాలే అన్నయ్య. ముందుగా గాలి తీసుకొని మర్చిపోయినాండి అమ్మ. చూడవని నువ్వు వచ్చావు తింటావని నీకు ఇష్టమైన చేశాను, ఇప్పుడు వద్దంటే ఎలా? ఎందుకోనమ్మా, ఏమీ తినబుద్ధి కావట్లేదు. పోనీ వేరే ఏదైనా తింటానికి వద్దు వద్దు వద్దు. నీకేమీ అక్కర్లేదు, ఇల్లు అక్కర్లేదు, పెళ్లి అక్కర్లేదు, పెళ్ళం అక్కర్లేదు. ఏం చేయమంటావమ్మా? ఇష్టం లేకుండా బలవంతంగా తినమంటావా? సరే, నీ ఇష్టాన్ని నాకు తెలియనివా? ఇష్టం లేక కాదు, నీలో ఏదో మార్పు వచ్చింది, అందుకే ఈ మూడేళ్ళ నుంచి ఇలా ఉంటున్నావు. చెప్పు బాబు, ఏం జరిగింది? అసలు ఎందుకు పెళ్లి చేసుకోని అంటున్నావు? ఏం లేదమ్మా. అవసరం లేదంటే ఒప్పుకుంటాను, ఇష్టంగా చేసి నువ్వు తినకపోయినా ఒప్పుకుంటాను. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి నువ్వు లేచిపోవడం మాత్రం ఒప్పుకోలేదు. చెప్పు బాబు, ఏం జరిగింది? ఏం లేదమ్మా, నాకు ఆకలి కలేదంటే. ఇది మొండి సమాధానం. చూడు బాబు, జీవితంలో ప్రతి మనిషికి కొన్నిటి మీద ఇష్టం, కొన్నిటి మీద అయిష్టం ఉంటాయి. కానీ పెళ్లి మీద మాత్రం ఎవ్వరికీ అయిష్టం ఉండదు, ఉండకూడదు. ఉంటే మాత్రం ఏదో బలమైన కారణం ఉంది తీరాలి. చెప్పు బాబు, ఏం జరిగింది? మదన్, బిడ్డ ఏం చెప్పినా తల్లి నమ్ముతుంది. చివరికి అది అబద్ధమైనా సరే నిజమేనని నమ్మి పక్క వాళ్ళతో వాదిస్తుంది. అది తల్లి మనసు. ఆ మనసును మోసం చేయటం న్యాయం కాదురా. చెప్పు, ఎందుకు నువ్వు వస్తున్నావు? నన్నేం అడగదు, ఈ పెళ్లి మాత్రం త్వరగదు అంతే. అంటే నువ్వెవరినైనా ప్రేమించావా? మీ నాన్నగారు ఏమన్నా అంటారని భయపడుతున్నావా? పైకి అలా ఉన్నా ఆయనకు నువ్వంటే ప్రాణంరా. ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ అమ్మాయి ఎవరు చెప్పు? ఎవరు చెప్పినా, ఎవరు ఒప్పుకున్నా ఆయన మాత్రం ఒప్పుకోనని ఎప్పుడో చెప్పేశాడమ్మా. ఎవరు? భగవంతుడు. ఆ అమ్మాయి చచ్చిపోయిందమ్మా. మదన్! అవునమ్మా, ఆంధ్రోద్యమం పేరుతో బలైపోయిన అమాయక ప్రాణుల్లో ఆమె కూడా ఒకటి. ఆమెతోటే నా మనస్సు చచ్చిపోయింది, నా ప్రేమ చచ్చిపోయింది, నేను చచ్చిపోయాను. ఇంకెప్పుడు నా పెళ్లి గురించి అడగొద్దమ్మా. బిర్యానీ పొట్లాలు, నాలుగు ఆమ్లెట్లు, రెండు బ్రాండీ బుడ్లు. పెద్దవి డబ్బులు సరిపోతాయా? చాలకపోతే బ్రాండీ పొట్లు అన్నపూర్ణ పేరు చెప్పి అప్పు పెట్టు. తిని అన్నపూర్ణకి జ్వరం వస్తుంది. పగలంతా బాగానే ఉంటది, రాత్రి వచ్చేసరికి జ్వరం వస్తుంది. నా పెట్లో మాత్రలు ఉన్నాయి, మాత్ర వేసుకొని నీళ్ళు వేసుకొని కొత్త చీర కట్టుకోమను, భోజనానికి వెళ్ళాలి. సరేనండి. ఏమిటండి అబ్బాయి గారు, ఈ మధ్య బొత్తిగా భోజనానికి రావడం మానేశారు. ఏం ప్రయోజనం, ఎప్పుడు వచ్చినా అదే అన్నం అదే కూర. ఊరుకోండి అబ్బాయి, ఓలు మొత్తానికి ఏ రోజు కొత్త భోజనం పెట్టాలన్నా నేనే పెట్టాలి. అరే వచ్చానుగా, ఇప్పుడు పెట్టు. ఇక్కడ కాదు, వేరే అడ్రస్ చెప్తాను, మీరు వస్తున్నారని కబుర్ చేస్తాను. ఓకే. చీకటైతే బలే సరదా.
చోటికి వెళ్ళనులే, చూసిన రుచులే చూడనులే, వెళ్ళిన చోటికి వెళ్ళనులే, చూసిన రుచులే చూడనులే. రోజు ఒక తిరుగుడు మన పేరే మగరాయుడు. చీకటిలో వస్తాను, చీకటిలో చీకటిలో పోతాను. చూస్తావే అప్పుడప్పుడు, రోజు ఒకసారి వస్తాలే దారి. ఏమిట్రా కంగారు, మా అమ్మ నా పెళ్లి నిర్ణయం చేసిందా? అలాగా, అయితే ఏం చేద్దాం? అది చెప్తామనే కానీ దగ్గరికి వచ్చింది. హలో, మామూలు వాళ్ళైతే చూసేవాడిని, కానీ మా అమ్మ ఇలాంటి వ్యక్తులకు పై ఎత్తులు వేస్తుంది. ఇంకా ఛాన్స్ దొరకలేదు, కానీ దొరికితే పెద్ద మేధావై ఉండేది. అయితే నేనేం చేయాలి? ఒకవేళ మా అమ్మ కొడితే? సత్యనాడు కొట్టినా పడిచినా లేవబడ్రా, మాట్లాడకుండా పడిపోయాడు. నువ్వు ఏమొచ్చింది రాము? నువ్వు తవ్వడానికి వెళ్ళాడు రావడానికి వెళ్ళదు. నా ఎత్తులు తీసుకొని కావాలంటే నా ప్రాణం తీసుకొని చూసేవా. వీడు చెప్పకుండా ఒక్క నిద్ర మాత్రం మింగితే ఏం జరుగుతుందండి? మస్తు వస్తుంది. మరి రెండు మింగితే? నిద్ర వస్తుంది. మింగారండి? మింగుతుండే చూస్తానే. మరి ఎవరైనా మింగితే ఏం జరుగుతుంది? కంగారు కలిపి ప్రాణం లాస్ట్ స్టేజ్లో ఉంది. ఎందుకురా ఇలా చేశా? ఎందుకురా ఏం చేశావంటే అతను ఏం చెప్తాడు? బిడ్డ ఏం చేశాడంటే దాన్ని బట్టి చేశామండి.
మీరేం చేశారా? అతను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే కష్టం కోసమని ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసుకున్నారా? మరి మనల్ని పిలవలేదేమిటే? ఊరుకోండి. ఏం బాబు, నిజమేనా? అవును పెన్నీ, సరోజని మా క్లాస్ అమ్మాయిని ప్రేమించాడు. అనుకోకుండా ఇద్దరు మధ్య సంబంధం ఏర్పడింది, దాంతో గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మీతో చెప్పడానికి భయపడి నిద్ర మాత్రం మింగేశాడు. అమ్మాయికి ఆస్తి పాత్ర ఏమన్నా ఉన్నాయా? రూపం గుణం తప్ప వేరే ఆస్తి ఏం లేదు. ఇది గొప్పట. ఇదిగో మీరు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? సామాజిక మధ్య మీరే పోయాక ఆస్తి పాత్ర ఎందుకండి? ఎలాగైనా బతికెట్టుకోండి. వాడు చచ్చిపోతాడు. ఒకవేళ బ్రతికినా జరిగిన దానికి మీరు ఒప్పుకోరని మరో 20 ఇతరులతో మింగేస్తారు, దాంతో చస్తారు. అప్పుడు అది ఆత్మహత్య అవుతుంది, అంతేకాదు హత్య కూడా అవుతుంది. అప్పుడు ఆ రెండు కేసులు నా వీక్కి చుట్టుకుంటాయి. అందుకని జరిగిన దానికి ఏమి సంబంధం లేదని మీరు ఒక కాగితం రాసిస్తే గానీ నేను ఈ కేసు పక్కన. అలాగేనండి, రాసిస్తామండి. ఇస్తామంటే కాదండి, ఇవ్వాలండి. కాకపోతే ఒక కాగితం కనబడ్డానైనా. చూస్తానైనా, చూస్తాను. కాకపోతే ఓ టాబ్లెట్ ఓ గ్లాస్ తో నీళ్లు పట్టానైనా. కేసు చాలా సీరియస్, కొంచెం తొందరగా. అయ్యో అమ్మా, అమ్మా ఇక ప్రమాదం తప్పినట్టే గండం కలిసింది. మీరంతా ఒక పని చేయండి ఆయన, వెళ్ళి అవతల కూర్చోండి. కాసేపట్లో కుర్రాడు చకచకా అన్నట్టు చేస్తాడు.